లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఆ ఒక్క నియోజకవర్గానికి ఫుల్ డిమాండ్ ఎందుకు? రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో 174 నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే ఆ ఒక్క నియోజకవర్గం మరో ఎత్తు. అధికారంలో ఉన్నవారు కానీ ప్రతిపక్షంలో ఉన్నవారు కానీ ఖచ్చితంగా తామే గెలుస్తామనుకునే నియోజకవర్గం కింద దీన్ని లెక్కేసుకుంటారు. అందుకే అధికార ప్రతిపక్ష పార్టీలో అత్యధిక డిమాండ్ ఈ నియోజకవర్గం కోసం ఉంటుంది. రాజకీయ వ్యూహాలు సరిగ్గా అమలు చేసుకుంటే సులువుగా గెలుస్తామనే నమ్మకాన్ని ధీమాను ఈ నియోజకవర్గం కల్పిస్తూ ఉంటుంది. మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలా అందరూ ఇక్కడ నుండి పోటీ చేసేందుకు పావులు కదుపుతూ ఉంటారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. టీడీపీ, వైసీపీ, జనసేన నుండి కీలకమైన అభ్యర్థులంతా తమ మొదటి ప్రాధాన్యత గుంటూరు పశ్చిమకే ఇస్తారు. ఇలా గత ఎన్నికల్లో ఇక్కడ నుండి తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించిన మద్దాలిగిరి వైసీపీకి అనుబంధ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సీటు తనకే ఇస్తారనే ఆశాభావంతో ఉన్నారు. మరోవైపు వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన చంద్రగిరి ఏసరత్నం కూడా ఈసారి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయ వ్యవహారాలు చూసే లేళ్ల అప్పిరెడ్డి కూడా ఇక్కడ నుండి బరిలోకి దిగడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే బాపట్ల, పల్నాడు జిల్లాలకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు కూడా అధిష్టాన పెద్దల సూచనతో గుంటూరు పశ్చిమ నుండి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. వారి వారి నియోజకవర్గాల్లో వ్యతిరేకత రావడంతో దాన్ని అధిగమించేందుకు నియోజకవర్గ మార్పు చేస్తున్నారు. మొత్తం ఈ నలుగురితో పాటు గుంటూరు నగర మేయర్గా ఉన్న కావటి మనోహర్ నాయుడు కూడా కాపు కోటాలో ఖర్చు వేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి కోవెలమూడి రవీంద్ర ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నారు. ఈ సీటు కోసం ఆయన గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఎన్ఆర్ఏ మానవ మోహన్ కృష్ణ రాబోయే ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నుండి తానే పోటీ చేస్తున్నారంటూ ప్రచారం చేసుకున్నారు. టీడీపీ నగర అధ్యక్షుడిగా ఉన్న డేగల ప్రభాకర్ కాపుకోటలో సీటు కావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ జనసేన పోతు కుదిరితే తెనాలి నాదండ్ల మనోహర్కు కేటాయించి గుంటూరు పశ్చిమ నుండి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను పోటీకి దింపాలనే యోచనలో టీడీపీ అధిష్టానం ఉంది. పోతు కుదిరితే కన్నా లక్ష్మీనారాయణ జనసేనతో గుంటూరు పశ్చిమ నుండి పోటీ చేయడానికి అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గానికి లేని గిరాకీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికే ఉంది. ఒక్కో పార్టీ నుండి ఇన్నేసి మంది అభ్యర్థులు రంగంలో ఉండడంతో ఎవరికి సీటిచ్చినా ఎవరికి ఇవ్వకపోయినా తలనొప్పే. ప్రత్యర్థి పార్టీ పరాజయానికి కాకుండా సీటు దక్కలేదనే కారణంతో సొంత పార్టీ అభ్యర్థిని ఓడించేందుకే ఎక్కువ అవకాశాలుంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒక్క నియోజకవర్గంలో ఇంతమంది కన్నేసి ఉండడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దాలగిరికి ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్కి ఏం చేయాలో పాలుపోక నీళ్లు నమ్ముడుతున్నారని టాక్. మరి పోటీ చేసే ఛాన్స్ ఎవరికి దొరుకుతుందో తెలియాలంటే వచ్చే ఎన్నికల వరకు ఆగాల్సిందే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.